నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ కొలిపాక వినిల. ప్రస్తుతం నేనున్నాను సీనియర్ గవర్నమెంట్ అడ్వకేట్ నరసింహారావు గారి దగ్గర. మరి ఆయన వృత్తిలో ఆయన ఎన్నో సవాళ్లు, ఎన్నో ప్రతి సవాళ్లు ఎదుర్కొని ఉంటారు. అవేంటో ఆయన మాటల్లో తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడ జన్మించారు? మీ స్టడీ మొత్తం ఎక్కడ కంప్లీట్ అయింది? మేము సోమారం విలేజ్, తొరూరు మండల్, ప్రస్తుతం మహబూబా జిల్లా. అక్కడే మా విలేజ్, నేటివ్ ప్లేస్. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మేము. అక్కడే అప్ టు హై స్కూల్ అక్కడే, జిల్లా పరిషత్ హై స్కూల్ కొండాపురం అని, అక్కడే చదువుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి వరంగల్లో గ్రాడ్యుయేషన్, దేర్ ఆఫ్టర్ లా ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, మళ్ళీ ఎల్ఎల్ఎం ఇన్ కాకతీయ యూనివర్సిటీ. సో లా ఆంధ్ర యూనివర్సిటీలో అయిపోయిన తర్వాత అక్కడ ఐఆర్పిఎం అని చెప్పి, ఇండస్ట్రియల్ రిలేషన్ పర్సన్ ఏంటి, ఒక డిప్లొమా అక్కడే చేసాం. అది సెంట్రల్ యూనివర్సిటీ ముంబైది. ఆంధ్ర యూనివర్సిటీలో లా, ఇక్కడికి వచ్చినాక కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎం చేసాం. ఆంధ్ర యూనివర్సిటీలో లాలో ఐ గాట్ 3 గోల్డ్ మెడల్స్ ఇన్ లా. ఇక్కడికి వచ్చిన తర్వాత లా కంప్లీట్ చేసిన తర్వాత ఎల్ఎల్ఎం ప్లస్ అడ్వకేట్గా 92 జనవరి నుంచి వరంగల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పటి నుంచి 33 ఇయర్స్ యాజ్ ఆన్ డేట్ ఫర్ ది పాస్ట్ 33 ఇయర్స్ ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ వరంగల్ కోర్ట్స్. ఎస్. అయితే మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండి ప్రభుత్వానికి సంబంధించిన కేసులు అయితే టేకప్ చేస్తున్నారు కదా. సో ఈ టేకప్ చేసిన ప్రాసెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతూ ఉంటాయి, అలా ఏమైనా మీకు ఫేస్ అయ్యాయా? అంటే ఇంక ఇప్పుడు ఈ అసైన్మెంట్లో ఇప్పటి నుంచి వస్తాయి. ఇంతకుముందు నేను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా చేశాను. ప్రెషర్స్ కొన్ని ఉంటాయి. కొంతమంది, ఇంకా మీకు తెలియదే ఉంది, గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్, ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. సమ్ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ యూస్ టు ఎక్సెప్ట్ ప్రెషర్ ఆన్ అస్. అది తప్పకుండా ఉంటుంది. కొంతమంది చెప్పినప్పుడు, యాజ్ ఏ గవర్నమెంట్ లీడర్గా మై డ్యూటీ ఈస్ టు డిఫెండ్ ది గవర్నమెంట్, టు ప్రొటెక్ట్ ద బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ సింప్లీ ఐఎమ్ ఏ గవర్నమెంట్ లీడర్, ఐ కెన్ స్టాండ్ and I can say yes or no. It is not like that. Whatever the rights that were vested to the government shall be defended, shall be protected by all means. That is my job. So now here, in so far as Warangal Hanumakonda courts are concerned, as a government leader, I have to defend all the cases of the government from top to bottom, including land acquisition cases or civil cases, whatever the cases against the government, that I have to defend. ఎస్, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ను పార్టీ చేసిన ప్రతి కేసులో ఐ హావ్ టు సబ్మిట్ మై వకాలత్ అండ్ ఐ హావ్ టు డిఫెండ్ ది గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సార్, అయితే మీకు ఈ ప్రాసెస్లో మీరు స్థాయికి రావడానికి గల మీ గురువు ఎవరు? మీకు సహకారం చేసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ గురువు అంటే తల్లిదండ్రులు. నేను ఫస్ట్ వారి జన్మని ఇస్తేనే కదా మనం ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఫస్ట్ గురువు తల్లిదండ్రులే. దానికి ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను యాక్చువల్గా రామ్ గోపాలరావు గారు, సీనియర్ అడ్వకేట్ గారి దగ్గర నేను జాయిన్ అయ్యాను. అంతకుముందు కూడా మృత్యుంజయరావు గారు సీనియర్ అడ్వకేట్ ఉండే, ఆయన మాకు రిలేటివ్ ఉండే, ఆయన డైరెక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి 94 నుంచి ఇండిపెండెంట్గా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఆఫ్ మై ఓన్ ఐ హావ్ బీన్ డిశ్చార్జింగ్ మై డ్యూటీస్ యాజ్ ఎ ప్రొఫెషనల్, వితౌట్ ఎనీ బయాస్ ఆర్ వితౌట్ ఎనీ ఫియర్ ఫ్రమ్ ఎనీ ఇండివిజువల్. యాజ్ ఎ ప్రొఫెషనల్ ఐ హావ్ బీన్ డిశ్చార్జింగ్ మై డ్యూటీస్. ఇంతకుముందు నిట్టుకు స్టాండింగ్ కౌన్సిల్కి ఉన్నాను, మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్నాను, వేరే బ్యాంక్స్కి ఉన్నాను, వీటికి ఉన్నా కానీ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఇన్ డిశ్చార్జింగ్ మై డ్యూటీస్ ఐ హావ్ డిశ్చార్జ్డ్ ఇట్. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఇలాగే ఉన్నత స్థాయికి వెళ్ళాలని సుమన్ టీవీ తరఫున ఖచ్చితంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.